నిర్గమకాండము మూడవ అధ్యాయము 18వ వచనం. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతను చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను, కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. 4:22-23 వచనాలు. అప్పుడు నీ ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. సార్ తర్వాత భాగం అవసరం లేదు. 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. దే వర్షిప్ ద లార్డ్, దే బౌ డౌన్ అండ్ వర్షిప్ ద లార్డ్. ప్రభువును ఇశ్రాయేలీయులు ఆరాధించుంటున్నారు. ప్రభున దేవుడు ఇశ్రాయేలీయులందరూ కూడా వారు 400 సంవత్సరములు తమది కాని దేశమందు, అనగా ఐగుప్తు దేశమందు వారు బానిసలుగా ఉండినారు. ఐగుప్తు దాస్యంలో జీవిస్తూ ఉండినారు. 400 సంవత్సరాలు ఎప్పుడు కూడా వారు దేవునిని ఆరాధించిన దాఖలాలు లేవు. వారు వెట్టి చాకరి చేయనే సరిపోతున్నది కానీ తమ దేవుడైన యెహోవాను ఆరాధించినట్లుగా కానీ, ఆయనను సేవించినట్లుగా కానీ, ఆయనకు బలులు అర్పించినట్లుగా కానీ మనకు చరిత్రలో వ్రాయబడలేదు. అయితే 400 సంవత్సరాలు గతించిన తర్వాత దేవుడు తన ప్రజలైన వారు నన్ను ఆరాధించాలి, నాకు బలులు అర్పించాలి, నన్ను సేవించాలి అన్నటువంటి ఉద్దేశమును ఎరిగినవాడై ఇప్పుడు ఇశ్రాయేలుతో, అనగా ఇశ్రాయేలులకు నాయకుడిగా ఉన్నటువంటి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే చరిత్ర అంతా మనం కూడా ఎరిగిన వరమే. ఇక్కడ 3 అంశాలు గమనించాలి. మనం ఆరాధనకు వచ్చింటున్నాం కనుక ఆరాధనకు సంబంధించినటువంటి 3 అంశాలను ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. 1:18 ప్రాణంగా, మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము. వి విల్ గో అండ్ ఆఫర్ అవర్ సాక్రిఫైస్ టు అవర్ గాడ్. మేము మా దేవునికి బలి అర్పించాలి, అందుకు మమ్మలను పంపించండి అని దేవుడే చెప్పుచున్నాడు. ఇంకా ఫరో దగ్గరికి వెళ్ళలేదు. ఫరో దగ్గరికి వెళ్ళకపోయినప్పటికీ ముందుగానే దేవుడు తన ఉద్దేశమును మోషే ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైనాడు, కనుక మేము 3 దినముల ప్రయాణమంతా దూరము అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ బలును అర్పించాలి. అంటే అర్థమేంటనగా దేవుడు మన ఆరాధనను కోరుచూ ఉంటున్నాడు. బలి అర్పించి తనను ఆరాధించాలని దేవుని యొక్క సంకల్పం. తర్వాత 4:23 నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నన్ను సేవించినట్లు, టు సర్వ్ మీ. అక్కడేమో బలి అర్పించుట కొరకు పంపించండి, రెండవదిగా నన్ను సేవించుట కొరకు నా కుమారుని పంపించండి అని చెప్పి మీరు ఫరోతో మాట్లాడాలి అంటున్నాడు. తర్వాత 5:1 మాట చెప్తూ ఉంటున్నాడు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని, టు హోల్డ్ ఎ ఫీస్ట్ ఇన్ ద విల్డర్నెస్. 3 అంశాలు. 1, నా ప్రజలైన వారు నాకు బలి అర్పించాలి, నా ప్రజలైన వారు నన్ను సేవించాలి, నా ప్రజలైన వారు నాకు పండగ జరపాలి. ఈ 3 ఉద్దేశములు కలిగిన వాడై దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 3 అంశాలనే నీవు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడి ఆయన ఒప్పుకోడని నాకు తెలుసు. అయినప్పటికీ ఈ 3 మాటలు మాత్రం నువ్వు తప్పనిసరిగా వారితో చదివిచ్చి నువ్వు బయటికి రావాలి. కనుక దాని అర్థం ఏంటనగా ప్రియులారా, మనం దేవుని ఆరాధించాలని
దేవుని సేవించాలని, దేవునికి పండగ జరుపుకోవాలని దేవుని యొక్క సంకల్పం. అందుకరికే ఆయన చేసినటువంటి కార్యాన్ని ఒకసారి 3:18 చూద్దాం. వారు నీ మాట విందురు గనుక నీవు ఇస్రాయేల్ పెద్దలను, నీవును ఇస్రాయేల్ పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతను చూచి, హెబ్రీయుల దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమాయను. మొదటగా మీరు చెప్పాల్సింది ఏంటనగా, హెబ్రీయుల దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమాయను. ది గాడ్ ఆఫ్ హెబ్రూ హ్యాస్ మ్యానిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్. ఆయన మాకు ప్రత్యక్షమైనాడు. హెబ్రీయులు అనగా ఎవరు? ఇస్రాయేలీలు అనగా ఎవరు? ఎందుకు హెబ్రీయుల దేవుడని ఇక్కడ మాట వాడుతూ ఉన్నాడు అనగా, మొట్టమొదటిగా బైబిల్లో హెబ్రీయుడు అని చెప్పేసి అబ్రహామును పిలుచుకుంటూ వచ్చారు. అబ్రహాంకు ఆ మాట మొదటగా వ్రాయబడింది చూడండి, ఆదికాండము 14వ అధ్యాయం 12-13 ఉంది. మరి అబ్రహాము సహోదరుని కుమారుడు లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహమునకు ఆ సంగతి తెలిపెను. హెబ్రీయుడైన అబ్రాహమునకు ఆ సంగతి తెలిపెను. తన తమ్ముడు అనగా లోతు చెరపడిన సంగతిని తప్పించుకుని ఒక దాసుడు వచ్చి అబ్రాహాముతో చెప్తున్నాడు. అబ్రాహాము ఎవరు? హెబ్రీయుడు అని వాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై మోషేతో ఏం చెప్తున్నాడు? హెబ్రీయుల దేవుడు నాకు ప్రత్యక్షమైనాడు అని నువ్వు మాట్లాడాలి అంటున్నాడు. ప్రియులు, ఆ హెబ్రీయులు అనగా అర్థమేంటంటే యూఫ్రటీస్ నదిని దాటి వచ్చినట్టు వారు. అనగా అబ్రహాము యొక్క తండ్రి తెరహు వారందరూ కూడా వారు యూఫ్రటీస్ నది అవతల మెస్పతోమియా ప్రాంతంలో జీవించినటువంటి వారు. మెస్పతోమియా అవతల అనగా యూఫ్రటీస్ నది అవతల ప్రాంతము కల్దీయుల దేశమని, మెస్పతోమియా దేశమని మన లేఖనాలు చూస్తూ ఉంటున్నాం. ఆ దేశంలో అబ్రహాము యొక్క కుటుంబీకులందరూ కూడా దేవతలను తయారు చేసుకుని దేవతలను పూజిస్తూ వచ్చినటువంటి వారందరూ కూడా. కనుక దేవుడు అబ్రహామును తెరహతోనూ మాట్లాడి మీరు ఇక్కడ నుంచి నది దాటి నేను చూపించబో దేశానికి బయలుదేరామని చెప్పినప్పుడు అలాగిన వారు యూఫ్రటీస్ నది దాటుకుని వచ్చి ఉంటున్నారు. చూడండి, యెహోషువా గ్రంథం 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. యెహోషువా ఇశ్రాయేల్ గోత్రముల వారినందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువా జనులందరూ తిట్లైనను, ఇశ్రాయేల్ దేవుడని యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహమునకును నాహోరునకును తండ్రి అయిన తెరహ కుటుంబీకులు నది అనగా బ్రాకెట్లో యూఫ్రటీస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రాహమును తోడుకుని వచ్చి కనాను దేశమంతటా సంచరింపచేసి అతని సంతానమును విస్తరింపచేసి అతనికిని ఇస్సాకును ఇచ్చి తిని. ప్రియులారా, అనగా అబ్రహాము యొక్క సంతతి అంతా కూడా వారు మెస్పతోమియా దేశంలో ఊరు అను పట్టణంలో జీవిస్తూ ఉన్నారు. కనుక అక్కడ నుండి దేవుడు కనాను దేశమునకు అనగా ఏదైతే విశాల దేశమని చెప్పబడిందో, మంచి దేశమని చెప్పబడిందో, పాలు తేనెలు ప్రవహించే దేశం చెప్పబడిందో, ఆ దేశములకు నడిపించడం కొరకు వారు మధ్యలో ఉండి యూఫ్రటీస్ నదిని దాటుకుని రావాల్సి వచ్చింది. కనుక వారు యూఫ్రటీస్ నదిని దాటుకుని వచ్చారు కాబట్టి దానిని వారిని హెబ్రీయులు అన్నారు. కనుక ఇప్పుడు అంటున్నాడు, నేను హెబ్రీయుల దేవుడును అనగా అబ్రహాము దేవుడును అని చెప్తూ ఉన్నాడనమాట. హెబ్రీయుల దేవుడు మాకు ప్రత్యక్షమాయను అని లేఖనాల్లో దేవుడు ముందుగా సెలవిస్తున్నాడు. అలాగనైతే ప్రియులరా, ఈనాడు ప్రవణ యేసుక్రీస్తు వారు ఆయన సస్యీరుడుగా మనకు ప్రత్యక్షమైనట్టుగా లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అపొస్తలు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సస్యీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నిందెను, దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. కనుక ఆయన సస్యీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ప్రియులరా, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆనాడు అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో ఉంటుండగా ఆ హోరేబు పర్వతం గల మోషేకు ప్రత్యక్షమైన దేవుడు ఈనాడు ఆయన సజీవుడుగా ప్రభు యేసుక్రీస్తుగా నీకును నాకును ప్రత్యక్షమై ఉంటున్నాడు. అనగా వాక్యం వండిన క్రీస్తు
దేవుని సన్నిధిని ఉన్న క్రీస్తు, వాక్యమై ఉన్నటువంటి క్రీస్తు, దేవునితో సమానముగా ఉన్న క్రీస్తు, ఆది సమస్త సృష్టికి ఆది సంభూతులైన క్రీస్తు, దేవుని అదృశ్య స్వరూపమైన క్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తను తానుగా సశరీరుడుగా ప్రత్యక్షుడై ఉంటున్నాడు. రక్షకుడని లోకములో ప్రకటింపబడ్డాడు. అంతేనా అంతమాత కానీ లోకమందు నమ్మబడను ఆరోహణుడై తేజోమయుడయను, అనగా పరలోకమునకు ఆరోహణమై ఆయన మహిమలో ప్రవేశించినాడు. అలాగిన దేవుడు ఈనాడు నీకును నాకును ప్రత్యక్షమై ఉంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ప్రత్యక్షమైన దేవుని గురించి ఏం చెప్తున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయానికి వస్తాం, 18వ వచనం. హెబ్రీయుల దేవుడిని యెహోవా మాకు ప్రత్యక్షమాయను, కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడిని యెహోవాకు బలనర్పించదము సెలవిమ్మని అతను చెప్పవలను. మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి అంటే ఐగుప్తును విడిచిపెట్టాలి, ఐగుప్తు దాశ విడిచిపెట్టాలి. 3 రోజుల పాటు మేము అరణ్యములో ప్రయాణం చేయాలి. అరణ్యములో 1 దినము కాదు, 2 దినములు కాదు, 3 దినములు మేము ప్రయాణించాలి. ప్రయాణం చేసిన తరువాత అక్కడ మా దేవునికి మేము బలి అర్పించాలి. ప్రియులారా, ఈ సంగతి మనకేం తెలిసిస్తుంది? మొదటి అంశం చూసింటున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు నీకును నాకును సర్వలోకమంతటికి ఆయన సశరీరుడుగా అనగా మంచి దేహము కలిగిన వాడుగా, మంచి జ్ఞానిగా, మంచి రక్షకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి లోపము లేనివాడుగా, సశరీరుడు అనగా శరీరంలో లోపము లేనివాడు అని అర్థం. సా అంటే మంచి అని అర్థం. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహంలో, యేసు ప్రభువారిలో ఎటువంటి లోపము లేదు. ఆయన ఆలోచనలో కానీ, ఆయన క్రియలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన నడవడిలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేని వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని ఆయనకు నిర్దోషి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కపటము లేనివాడుగా ప్రభువైన క్రీస్తుని మనం చూస్తూ ఉంటున్నాం. కపటము లేనివాడుగా, ఆయన నిర్దోషిగా ఈనాడు ఆయన మనకు ప్రత్యక్షమై ఉంటున్నాడు. అలాగనైతే ఇస్రాయేలులు ఆనాడు ప్రత్యక్షమైన తమ దేవునికి వారు 3 దినములు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ అరణ్యములో ఆయనకు బలులు అర్పించమని దేవుడు కోరుచున్నాడు. ఏంటి 3 దినముల ప్రయాణము ఆనాడు? ప్రియులారా, ఆనాడు చెప్పినట్టు దేవుడు గుర్తింటనగా ప్రభువైన యేసుక్రీస్తునందు మనం కలిగి ఉండి 3 అనుభవాలకు గుర్తుగా ఉంటున్నది. సో మస్ట్ హ్యావ్ 3 ఎక్స్పీరియన్సెస్ ఇన్ క్రైస్ట్. అదేంటనగా క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క భూస్థాపన, క్రీస్తు యొక్క పునరుద్ధానం. ఈ 3 అనుభవాలు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఇదే సువార్త మనం అందిస్తూ ఉంటున్నాం. క్రీస్తు యొక్క మరణములోనికి నువ్వు పాలిభాగస్థుడై ఉండాలి, క్రీస్తు భూస్థాపనలో పాలిభాగస్థుడు ఉండాలి, క్రీస్తు యొక్క పునరుద్ధానములో కూడా నువ్వు పాలిభాగస్థుడై ఉండాలి. అప్పుడే ఆయనకు బలి అర్పించాలి. దాని అర్థం ఏంటనగా, ఇంకా చెప్పాలంటే క్రీస్తు యేసులోనికి, క్రీస్తు యేసు అందు విశ్వాసం ఉంచి క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందుట, క్రీస్తు యేసులో నువ్వు బాప్తిజం పొందిన తర్వాతనే దేవుని ఆరాధించుటకు నీకు అధికారం ఉంది. ఆ ఆరాధననే దేవుడు కోరుచున్నాడు, ఆ ఆరాధననే ప్రభు అంగీకరిస్తూ ఉంటున్నాడు. రక్షణ లేకుండా, క్రీస్తునందలి ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధాన అనుభవం లేకుండా ఈనాడు నీవు నేను దేవుని ఆరాధించలేం. అందుకే నేను 3 దినముల ప్రయాణం చేయాలి. ఒక్కొక్క దిన ప్రయాణము ఒక్కొక్క దిన అనుభవాన్ని తెలియచేస్తుంది. క్రీస్తు మరణించినాడు నీ పాపల కొరకు, నీకు మరణించడం అనేటువంటి అనుభవం నీకు ఉండాలి. యేసుక్రీస్తు వారు నా పాపల కొరకు మరణించినాడు, నేను మరణించవలసి ఉంటుండగా నాకు బదులుగా ఆయన మరణించినాడు అనే అనుభవం నీ జీవితంలో ఉండాలి. రెండవదిగా, పాపములో నేను భూస్థాపన చేయవలసి ఉంటుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడుగా ఆయన భూస్థాపన చేయబడి ఉంటున్నాడు. మూడవదిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సజీవుడుగా లేదా నీతిమంతుడుగా పైకి లేపబడి ఉంటున్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచండి, నిన్ను నన్ను దేవుడు ఉచితముగా నీతిమంతుడుగా తీర్చనని రోమిల వ్రాతపత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలైన పౌలు రాస్తూ ఉంటున్నాడు. కనుక ఇటువంటి అనుభవం కలిగి ఉండాలని ప్రభు కోరుచున్నాడు. నీవు అనగా క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకుంటున్నావా, మారుమనసు పొందుంటున్నావా, క్రీస్తు యేసును బాప్తిజం తీసుకుంటున్నావా, అలాగనైతే నీవు దేవునికి బలి అర్పించాలి. మొట్టమొదటిగా ఆరాధనలో దేవుడు కోరుకునేది ఏంటనగా, బలిని కోరుకున్నాడు. యు మస్ట్ ఆఫర్ ఏ సాక్రిఫైస్ అంటు మీ, నా కొరకు బలి అర్పించాలి. ఎక్కడ? ఐగుప్తులో కాదు ప్రియులారా, ఐగుప్తు దాస్యంలో జీవిస్తూ ఉండగా బలి అర్పించడం కాదు, కానీ ఐగుప్తు నుంచి బయటికి రావాలి. ఐగుప్తు దాస్యం నుండి బయటికి రావాలి, ఐగుప్తు యొక్క ఆధిపత్యం నుండి నువ్వు బయటికి రావాలి. అలా బయటికి రావాలంటే నీ వలన కాదు, నా వలన కాదు. అనేక సందర్భాలు ఎందుకు చెప్తున్నానగా, మీరు నన్ను ఆరాధించాలి కానీ మిమ్మల్ని నన్ను ఆరాధించనేయకుండా ఫరో మిమ్మల్ని అడ్డుకుంటాడని కూడా దేవుడు మోషేతో సెలవిచ్చుంటున్నాడు. మీరు ఆరాధించడం మంచిదే, మీరు బయలుదేరి రావాలి, నన్ను ఆరాధించాలి, కానీ మీకంటూ ఒక అడ్డు తగులుతున్నారు. ఎవరనగా? ఫరో. ఫరో సపవాదికి గుర్తు, సాతానికి గుర్తు, ఐగుప్తు లోకమునకు గుర్తు. మనం లోకంలో ఉంటున్నాం కనుక లోకంలో ఉండే దుష్టశక్తులు, లోకంలో ఉండే అవిశ్వాసులు నిన్ను ఆరాధనకు పోనీయకుండా, దేవునికి బలి అర్పించకుండా, దేవునికి స్తుతులు చెల్లించకుండా నీకు అడ్డుపడుతూ ఉంటారు. కానీ నువ్వు చెప్పాల్సిందంటే, నేను వెళ్ళాలి, నా దేవునికి నేను బలి అర్పించాలి. అనేక సందర్భాలు అఫీషియల్గా చూస్తుంటాం,
కొంతమంది నువ్వు ఆదివారం డ్యూటీకి రావాలని అడుగుపెడుతూ ఉంటారు. అలాంటప్పుడు చెప్పగలిగే ధైర్యం అనుకుందా? లేదండి, రేపు నా ప్రభు దినం, ఆయన పునరుద్ధరణ దినం, నేను రక్షింపబడుతున్నాను, నేను నా వెళ్ళి ఆరాధన దేవుని మందిరంలో చేరి నేను ఆరాధన చేయాలి. నువ్వు ఆరు రోజులు రేయంబడి పనిచేయమన్నా కానీ నేను పనిచేస్తాను, కానీ ఆదివారం మాత్రం నాకు మినహాయించాలి అని చెప్పగలిగే ధైర్యం నీకు నాకు ఉండాలి. ప్రియులారా, ప్రభు అదే కోరుచు ఉంటున్నాడు. మీరు ఫరో దగ్గరికి వెళ్ళండి, ఈ మాట చెప్పండి, మేము 3 దినాలు ప్రయాణం చేయాలి, మా దేవునికి బలేర్పించాలి, మమ్మల్ని పోనివ్వాలి. పోనిచ్చినాడా? పోనీయలేదు. అలాగనే సందర్భాల్లో అనేక మంది విశ్వాసులైన వారు దేవుని మందిరికి రాకుండా అపవాది అప్పుడప్పుడు ఆటంకాలు కలుగజేస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, ఇది మన దృష్టిలో ఉంచుకోవాలి. ఈనాడు దేవుని సన్నిధికి వచ్చినామంటే అది ఆయన మనలా చూపించినటువంటి కృప. నీ జీవితంలో నా జీవితంలో అలాగే ఉన్నదా? అయితే మనకు అర్పి మనం అర్పించే బలి ఏంటి? ఆనాడు వారు బలి అర్పించడానికి వరకు ప్రియులారా గొర్రెపిల్లను తీసుకుని గొర్రెపిల్లను వధించి బలిగా అర్పించుంటున్నారు. అయితే ఈనాడు ప్రభు యేసు క్రీస్తును దేవుడే బలిగా అర్పించి ఉంటున్నాడు. బలి అర్పించిన తర్వాత క్రీస్తు యొక్క మరణ భూస్థాపన ఉదాహరణలోకి వెళ్ళినట్టు నీవు ఆ అనుభవకెళ్ళినట్టు నీవు చెప్పవలసిన మాట ఏంటనగా, విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలిని దావీదు తన కీర్తనలో రాసుకుంటూ వచ్చాడు. చూడండి, కీర్తన 51వ గ్రంథము 51వ కీర్తన 15, 16, 17 వచనములు అందరూ చదువుదాం. Psalm 51:15, 16, and 17 అందరం కలిసి చదువుకుందాం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడలా నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, నీవు బలిని కోరిన ఎడలా నేను అర్పించదును. ప్రియులారా, ఈ బలులన్నిటికీ కూడా యేసుక్రీస్తు ద్వారా ముందుగానే అన్నిటికీ కూడా దేవుడు పురుష్టాప్ పెట్టేసి ఉంటాడు. బలులన్నిటిని ఆపివేసి ఉంటున్నాడు. శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అదేంటనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన బలిగా అర్పించి ఉన్నాడు. ఇప్పుడు ఈనాడు నీవు నేను మనం ఎటువంటి బలి అర్పించలేము, కానీ మనం అర్పించవలసిన బలి ఏంటనగా, విరిగి నలిగిన హృదయము, విరిగి నలిగిన మనస్సు. నీ పాపమును బట్టి నీ హృదయం నలిగి ఉండాలి. నీ దోషమును బట్టి నీ హృదయము విరిగబడినదిగా ఉండాలి. కనుకనే విరిగి నలిగినట్టు మనస్సు కలిగిన వారమై మనం దేవునికి బలి అర్పించాలి. ఇది ఆరాధనలో దేవుడు కోరుకుంటూ ఉన్నది. తర్వాత రెండవదిగా మరొక మాట చెప్పుకుంటూ వచ్చాడు. రండి, నిర్గమకాండము 4:23 నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నన్ను సేవించినట్లు, దేవుని సేవించుట, ప్రభువును సేవించుట కొరకు నా కుమారుని పోనీయమన్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడండి, నా కుమారుని లేదా నా కుమార్తెని పోనీయమని చెప్పాలి. ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలి, ఆయన పోనివడని నాకు తెలుసు. అయినప్పటికీ ఉద్దేశం ఏంటనగా, నేను వెళ్ళి మా దేవుని సేవించాలి. బలి అర్పించడమే కాదు, కానీ ఆయన సేవ నేను చేయాలి. ఆయనను సేవించే స్త్రీనిగా, సేవించే సహోదరునిగా, సేవించే దాసునిగా నేను ఉండాలి. కనుక దేవుని సేవ అన్నటువంటిది ఆరాధనలో భాగమే. బలి అర్పించడం అనేది ఆరాధనలో భాగమే. 5వ అధ్యాయము 5వ అధ్యాయం 1వ వచనం తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. అరణ్యములో ఉత్సవం జరుపుకుంటా అనగా పండగ జరుపుకున్నట, అంటే ఈనాడు క్రిస్మస్ పండుగ అంటే కొరత ఈస్టర్ పండుగ కాదు, కానీ ప్రియరా దేవునికి పండుగ జరుపుకోవడం పండుగ వల్ల కలిగింది అంటనగా సంతోషం కలుగుతుంది. దేవుని మందిరంలో మనం జీవిస్తున్నప్పుడు మనం జరుపుకోవాల్సిన దినం ఏంటనగా, ఈనాడు ప్రభు దినం. ఇది ప్రభు పునరుద్ధాన దినం, యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దినం, ఆయన సజీవుడే లేచిన దినం. కనుక ఈ దినమున ఇది మనకు ఒక పండుగ దినమే, మనం సంతోషించదగిన దినమే, మనం దేవుని ఆరాధించవలసిన దినమే. అలాగనైతే ప్రియులారా, కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథంలో సొలొమోను మహారాజు దేవుని మందిరం నిర్మించిన తర్వాత ఇజ్రాయేల్ అందరూ అక్కడ చక్కటి ప్రార్థన చేసిన తర్వాత ఇజ్రాయేల్ అందరూ కూడా దేవుని ఆరాధించిన విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, 8వ అధ్యాయము 65, 66 వచనములు మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇజ్రాయేల్ అందరును హామాతునకును పో మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకు ఉన్న సకల ప్రాంతం నుండి వచ్చిన మహాసమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగిడి యెహోవా తన దాసులైన దావీదునకును
ఇశ్రాయేలుకు తన జనులకు చేసి మేలందరి బట్టి సంతోషించచ్చు, ఆనంద హృదయలై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. మొదటి రాజగ్రంథము 1:8-66 చదువుంటున్నాను. కనుక దేవుని మందిరం ప్రతిష్ఠించబడిన తర్వాత అన్నాడు, వారు 2 వారముల పాటు 14 రోజులు దేవుని సన్నిధిలో పండగ జరుపుకున్నారు. పండగలు ఏమొచ్చింది? సంతోషం కలిగింది. ప్రియుల, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానము వలన నీకు నాకు కలిగింది అంటనగా పాపం క్షమించబడింది, నీతి ముద్రగా తీర్చబడినావు. ఆ సంతోషం నీలో ఉండాలి. సంతోషించేవారుగా, సంతోషం అనుభవించేవారుగా దేవుని యొక్క ఇంటిలో మనం ఉండాలని ప్రభు కోరుచూ ఉంటున్నాడు. కనుక వారు సంతోషించచ్చు, ఆనంద హృదయలై తమ తమ గుడారములకు తిరిగి వెళ్ళరి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనకు ప్రభు ఇచ్చే సంతోషాన్ని మనం అనుభవిస్తుంటున్నాం. తిరిగి అది ఒక పండుగగా ఉంటుంది. అది అనిపించిన వారమై సంతోషముతో ఆనంద హృదయంతో తిరిగి వెళ్ళాలి. దేవుని మందిరంకి వచ్చినప్పుడు మనం దుఃఖిస్తూ వెళ్ళకూడదు. పిల్లరా, దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ఏదో బాధపడుతూ పోకూడదు. అలా కాదు, కానీ ప్రభునితో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుని సేవలో మనం సంతోషించాలి, ఉత్సవం జరుపుకోవాలి, పండుగ జరుపుకోవాలి. అది ఆరాధనలో భాగమే. కనుక 3 అంశాలు దేవుడు ఆశించినాడు ఇజ్రాయేల్ నుండి. 1, మీరు నాకు బలి అర్పించాలి. 2, మీరు నాకు సేవ చేయాలి. 3, మీరు నాకు ఉత్సవము అనగా పండుగ జరుపుకోవాలి. ఇలాగ చేయడం ద్వారా మీరు నన్ను ఆరాధించిన వారని చెప్పేసి ఇజ్రాయేల్ దేవుడు మోషే యొక్క ఆజ్ఞను సెలవిచ్చి ఉంటున్నాడు. కనుక ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాడు ఏ విధంగా అయితే అబ్రహాము మెసపతోమియా దేశం నుండి లేదా ఊరని పట్టణం నుండి దాటుకొని యూఫ్రటీస్ నదిని దాటి అవతలికి వచ్చి ఉంటున్నాడు. మొట్టమొదటి ప్రయాణం అబ్రహాము చేసినటువంటి ప్రయాణం అది. అబ్రహాము కంటే ముందు కయ్యను కూడా యెహోవాసనని ప్రయాణం చేసి ఉంటున్నాడు. ఆయన ప్రయాణం వేరే. అయితే అబ్రహాం యొక్క ప్రయాణం ఏంటనగా దేవుడు చూపించబోయే దేశము చూడవాలనే ఆ ఉద్దేశంతో ఆయన హారాను నుండి, ఆయన మెసపటోమియా నుండి, ఊరని పట్టణం నుండి బయలుదేరి వస్తూ మార్గ మధ్యంలో యూఫ్రటీస్ నదిని దాటి అవతలికి చేరి ఉంటున్నాడు. ప్రియులారా, ఈ మెసపటోమియా విగ్రహారాధన దేశం. వారు స్వయంగా విగ్రహాలను తయారు చేస్తూ విగ్రహాలను అమ్ముకుంటూ ఉన్నారు. విగ్రహారాధన చేసేటి ఈ జనాంగము నదిని దాటి విగ్రహారాధన లేటి ప్రదేశానికి వచ్చినారు. అది కనాను దేశము లేదా వాగ్దానం దేశం. అలాగైతే ఈనాడు నిన్ను నన్ను కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మరణములో నుండి జీవములోకి దాటి ఇచ్చి ఉంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాటి అరణ్యములోనికి ప్రవేశించినాడు. ఎక్కడ కూడా మధ్యలో ఒక నదిని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం కదా. వారు మోయాబుకు వచ్చిన తర్వాత గిల్గాల్లో ప్రవేశించే ముందు యోర్ధాన నదిని దాటి వారు వాగ్దాన దేశంలో ప్రవేశించి ఉంటున్నారు. ప్రతి చోట కూడా వారు నదిని దాటినట్టుగా చూస్తుంటున్నారు. అలాగైతే నీవు నేను కూడా ప్రభు మన పాపమునకు లేదా మరణకు దాసనం ఉంటుండగా ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మరణము నుండి దాటించి ఉన్నాడు. నది దాటిన అబ్రహామును హెబ్రీడ్ అన్నారు. ఈనాడు మరణం నుండి తప్పించమని నీకు నన్ను కూడా మనం దేవుని ప్రజలముగా లేదా విశ్వాసులంగా పరిగణించబడుతూ ఉంటున్నాం. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5:24. అందరూ చదువుకుందాం. జాన్స్ గాస్పల్ chapter 5:24. నా మాట విని నన్ను పంపిన వాణిని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాణిని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, అనగా మరణములో నుండి జీవములోనికి దాటింపబడుతున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగిన వారు. క్రీస్తు యొక్క అనుభవంలోనికి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములో పాలు పొందిన వారు, ఆ అనుభవంలోనికి వచ్చిన వారు ఈనాడు మరణముల కింద లేరు కానీ శాపం కింద లేరు కానీ దాటుకుని జీవంలోనికి వచ్చి ఉంటున్నారు. కనుక ఈనాడు దేవుని ప్రజలముగా, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం పిలవబడుచు ఉంటున్నాం. అలాగన ఆనాడు అబ్రహాం దాటించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా మరణముల నుండి జీవంలోనికి దాటింపజేసి ఉంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు యొద్ద నుండి మీరు నాకు బలి అర్పించమని కోరిన దేవుడు, వారికి ప్రత్యక్షమైన ఆ దేవుడు ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకును నాకును ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. అనగా తాను దేవుని కుమారుడని, దేవుని గొర్రెపిల్లని తనకు తానుగా ప్రత్యక్షపరచుకున్నాడు. అంతేనా, తాను నాకు బలి అర్పించమని దేవుడు కోరి ఉంటున్నాడు. అయితే ఈరోజు కూడా నీవు నేను కూడా దేవునికి బలి అర్పించవలసిన వారమై ఉంటున్నాం. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని దావీదు అన్నట్లుగా ప్రియులు అటువంటి బలిని మనం అర్పించాలని ప్రభు కోరుచున్నాడు. కనుక ఈ సమయంలో ప్రభు నారాయణ చేరవచ్చు. మనం కేవలం ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. వాక్యమంతా కాదు కానీ, ప్రభు నన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటింప చేసినందుకు నేను మీకు ఏమర్పించగలను, ఇదిగో నా స్తుతి ఆరాధన అను కదా. చక్కగా 4 మాటలు చాలండి. ఆనాడు అబ్రహాం దాటించిన దేవుడు ఈనాడు నన్ను మరణం నుండి జీవంలోనికి దాటింపజేసిన అబ్రహామును విగ్రహారాధన నుంచి విగ్రహం లేని ప్రాంతానికి సజీవుని దేవుని ఆరాధించిన నది దాటింపజేసిన దేవుడు నన్ను నేను దాటించుంటున్నాడు. దానికి మనం ఏర్పించగలం మన యొక్క జిహ్వా ఫలం, మన యొక్క స్తుతి ఆరాధన
ప్రభు సమర్పించినప్పుడు ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. ఒక మాట చాలు, దేవుని కొరకు దేవుడు ఆరాధించాలనే ప్రభు వారితో మాట్లాడినాడు. ఆరాధించాలనే ఆయన ఐగుప్తు దేశం నుండి నడిపించాడు, ఆరాధింపబడ్డాడు. కానీ నీవు ఆయనను స్తుతించాలనే ఆయన మరణంలో నుండి జీవునికి దాటింపజేసింటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని అనుగ్రహించినాడు. కనుక ఈనాడు నీవు నేను ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి, ఆయనకిష్టమైన బలి మనం అర్పించాలి. అలాగ అర్పించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.